బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనలతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు షేక్ హసీనా. ఆమె బంగ్లాదేశ్ పాలక పార్టీ అవామీ లీగ్ నాయకురాలు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, బంగ్లాదేశ్ జాతి పితగా పిలిచే షేక్ ముజ్బీర్ రెహమాన్ కుమార్తె. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా షేక్ హసీనా పేరొందారు. షేక్ హసీనా 1996 నుంచి 2001 మధ్య, అనంతరం 2009 నుంచి తాజాగా రాజీనామా చేసే వరకు మరోసారి బంగ్లాదేశ్ను పరిపాలించారు. 1960 ఢాకా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పటికే హసీనా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 1968 ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎంఏ వాజెద్ మియాను హసీనా పెళ్లాడారు. మజ్బూర్ రెహమాన్ బంగ్లాదేశ్కు తొలి అధ్యక్షుడు. అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని నెలకే 1975 ఆగస్టు 15 ముజ్బీర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు హసీనా తల్లిని, ముగ్గురు సోదరులను కొందరు సైనిక అధికారులు ఇంట్లోనే హత్య చేశారు. ఈ హత్యలు జరిగినప్పుడు ఆమె బంగ్లాదేశ్లో లేరు. అప్పట్లో హసీనా 6 ఏళ్ళు ప్రవాసంలోనే ఉన్నారు. ఆ సమయంలోనే అవామీ లీగ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. 1981 బంగ్లాదేశ్ తిరిగి వచ్చాక రాజకీయాల్లో కీలక నాయకురాలిగా మారారు. ఆ సమయంలో కొన్నిసార్లు గృహ నిర్బంధానికి గురయ్యారు. 1990 డిసెంబర్లో ప్రజల ఒత్తిడికి తలొగ్గిన బంగ్లాదేశ్ చివరికి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మహమూద్ హర్షాద్ రాజీనామా చేశారు. 1991 జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీకి మెజారిటీ లభించలేదు. ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బిఎన్పి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 5 ఏళ్లకు 1996 జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించడంతో హసీనా తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు. 2004 గ్రెనేడ్ దాడి నుంచి బయటపడి 1996 జూన్ ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించగా హసీనా ప్రధానమంత్రి అయ్యారు. 2001 అక్టోబర్ ఎన్నికల్లో ఖలీదా జియా నేతృత్వంలోని బిఎన్పి 3 సంకీర్ణ భాగస్వామ్య పక్షాల చేతిలో అవామీ లీగ్ ఓడిపోయింది. 2004 ఆగస్టులో దేశ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనేడ్ దాడిలో 22 మంది మృతి చెందారు. ఆ దాడి నుంచి హసీనా బయటపడ్డారు. 2008 డిసెంబర్లో సార్వత్రిక ఎన్నికల్లో 300 స్థానాలకు గాను 250కి పైగా స్థానాల్లో హసీనా సారథ్యం లేని అవామీ లీగ్ జయకేతనం ఎగిరివేసింది. 2009 జనవరిలో మరోసారి ప్రధానిగా హసీనా ప్రమాణం చేశారు. 2014 జనవరిలో సార్వత్రిక ఎన్నికలను బిఎన్పి బహిష్కరించింది. ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించడంతో హసీనా 3వ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 జనవరిలో 4వ సారి బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఎన్నికయ్యారు. షేక్ హసీనా భారత సంబంధాలు ముజ్బురేన్ రెహమాన్ హత్యకు గురైన తర్వాత షేక్ హసీనాకు ఆమె కుటుంబానికి భారత ఆశ్రయం ఇచ్చింది. అప్పట్లో ఢిల్లీలో షేక్ హసీనా కుటుంబం ఆశ్రయం పొందిన విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచారు. కానీ షేక్ హసీనా కుటుంబం ఢిల్లీలో ఉన్న సంగతి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలుసని చరిత్రకారులు చెప్పారు. తొలిసారి 1996 షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచి భారత్తో స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడ్డాయి. 2022 భారత్ వచ్చిన సమయంలో షేక్ హసీనా మాట్లాడుతూ బంగ్లాదేశ్ ఎన్నటికీ భారత్ని మర్చిపోదని అన్నారు. 1971 స్వాతంత్రోద్యమ సమయంలో భారత ప్రభుత్వం, సైనిక దళం, భారత ప్రజలు తమ పక్షాన నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. 2009 షేక్ హసీనా అధికారం చేపట్టాక బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ఈశాన్య భారత రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించే తిరుగుబాటు సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించారు. అలా తన నిర్ణయాలతో భారత్ నమ్మకాన్ని గెలుచుకున్నారు షేక్ హసీనా. భారత్, బంగ్లాదేశ్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇప్పటికీ మనకు ఈ వార్తలు చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు, ఈరోజు ఢాకాలో ప్రధాని అధికారిక నివాసంలో అక్కడి స్థానికులు వచ్చేసి కొన్ని అల్లరు మూకలు వచ్చి అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తూ అక్కడ ఉన్న బెడ్రూమ్లో ఉన్న వస్తువులను తీసుకెళ్లడమే కాకుండా, కిచెన్లో ఉన్న వస్తువులే కాకుండా ధ్వంసం చేయడమే కాకుండా కావలసినవన్నీ పట్టుకెళ్తున్నారు. ఈ ఒక్క విజువల్స్ కూడా, వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.